నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కొండాయిపాళెం ప్రాంతాల్లో కొండాయిపాళెం బృందావన కాలనీ ఈ ప్రాంతాల్లో ప్రజాబాటలో భాగంగా ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా ముందుకు సాగి రావడం జరిగింది. ముఖ్యంగా కొండాయిపాళెం హరిజనవాడ వాసులు ఈ యొక్క పంట కాలువ ఏదైతే ఉందో ఆ పంట కాలువ పారుదల సరిగ్గా లేక చిన్నపాటి వర్షానికే కొండాయిపాళెం హరిజనవాడకి నీళ్లు ఇచ్చే పరిస్థితి. అందుకే ఆ పంట కాలువని వెంటనే పుడికలు తీయమని ఆ పంట కాలువలో ఆక్రమణలు ఏదైనా ఉంటే వెంటనే తొలగించమని అధికారులు చెప్పడం జరిగింది. 10 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజే కొన్ని కాలువల పూడికితీతల పనులు కూడా అధికారులు శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ కొండాయిపాళెం హరిజనవాడలో 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క డ్రైన్ల నిర్మాణానికి 2 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే మార్కింగ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎక్కడా కూడా ఎక్కడ కావాలా ఎక్కడ వద్దు అన్న నిర్ణయాన్ని స్థానిక ప్రజలకి అప్పగించి ఆ వచ్చే నిధులని అన్ని డివిజన్లకు కూడా కేటాయిస్తూ ఆ డివిజన్లో ఉండే ప్రజల మధ్యలో చర్చకు పెట్టి వారు వేటికి అవసరం అంటే ఎక్కడ అవసరం అంటే ఎక్కువ జనవాసాలు ఎక్కడ ఉన్నారో ఎక్కువ ఈ డ్రైన్లతో రోడ్లతో ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయాలా అన్నది ప్రజల నిర్ణయానికే వదిలిపెట్టి ప్రజల ఆలోచన మేరకే ఆ యొక్క అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ 150 కోట్ల పనులతో అభివృద్ధి ఈ 150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే, ఈ యొక్క నిధులు ప్రజల నిధులు, ప్రజల కోసం ఖర్చు పెట్టే నిధులు. ఆ ప్రాంతాల్లో పనులు జరిగేటప్పుడు ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల భాగస్వామ్యం అంటే ఆ యొక్క అధికారులతో కలిసి ఆ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరిపించి 10 కాలాల పాటు ఆ పనులు ప్రజలకు ఉపయోగపడాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, జనసేన, బీజేపీయా, సిపిఎమ్మా, సిపిఐ తేడా లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఎన్నికలు పూర్తయిపోయినాయి, మరో 4 ఏళ్ల దాకా ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎన్నికలు రాని వేళ అన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరమైన విధానపరమైన భేదాభిప్రాయాలు పార్టీల మధ్య ఉండొచ్చు, కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అందరి సహకారం అవసరం. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలు కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పారా, జనసేన వాళ్ళు చెప్పారా, బీజేపీ వాళ్ళు చెప్పారా అన్న ఆలోచన కాకుండా అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలను కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి పనులని వేగవంతంగా తీసుకుపోతామని, అంతిమంగా నా లక్ష్యం ఒకటే, రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీల వివాదాలకి అతీతంగా ఒక్క తాటి మీద ముందుకు సాగే విధంగా, నియోజకవర్గాలంటే ఏ విధంగా ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయో, రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతున్నాయో ఆ విధంగా సాగాలని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ భావించే విధంగా వివాదాలకు అతీతంగా నెల్లూరు రూరల్ని ముందుకు తీసుకుపోతానని చెప్పిన తెలియజేస్తూ అన్ని రకాల కూడా సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, మరీ ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.